మూర్తి గారు, మీకు డిబేట్ లో ఉన్న పెద్దలకు నమస్కారం. చాలా సంతోషం. ఇప్పటికైనా సరే 3 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలకు కలిశారు. అది నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం. ఎమ్మెల్యేలు కూడా చాలా మంది నాతో మాట్లాడిన వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అబ్బాయి, ఇన్ని సంవత్సరాలకైనా సరే ముఖ్యమంత్రిని కలిశాము, చాలా సంతోషంగా ఉంది, ఒక మీటింగ్ పెట్టారు, ఏం చెప్పాలనుకున్నారో చెప్పారని. సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన ఇవ్వాల్సిన సూచనలు ఇచ్చారు, ప్రజల్లోకి వెళ్ళండి అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలంతా కూడా ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తారన్నది పెద్ద సమస్య. ఇక్కడ ప్రజల్లో ఉన్న సమస్యలను పట్టించుకోకుండా ఇన్ని రోజులు కూడా వీళ్ళ ఆదాయ మార్గాల మీద ఏ రకంగా ప్రజల్లోంచి మనము అవసరాలను తీర్చకుండా మనం దోచేసుకోవడమే పరమావధిగా గడిపినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు ప్రజల్లోకి వెళ్తే ప్రజల్లో వచ్చే వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంటుంది. అది వాళ్లకు తెలుసు. ఎందుకంటే ఒక ఒక ఊరు తీసుకున్నా, ఒక గ్రామం తీసుకున్నా సరే ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి. గ్రామాల్లో ఎన్నో రకాల సమస్యలు వీళ్ళు ఎప్పుడు పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చేసినప్పుడు, ఎన్నికలప్పుడు వీళ్ళు ప్రజల్లో తిరిగినప్పుడు వీళ్ళు చేసిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదు. రైతులకు ఏమైనా మంచి జరిగిందా అంటే రైతులకు ఏం మంచి జరగలేదు. లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమన్నా, లేక గ్రామాల్లో ఏమైనా అభివృద్ధి ఏమైనా జరిగిందా అంటే అటువంటి అభివృద్ధి ఏం జరగలేదు. మనకి ఎక్కడన్నా చూస్తే సచివాలయాలు బ్రహ్మాండంగా కొత్త కొత్త బిల్డింగ్లు కనపడతా ఉన్నాయి. ఆ సచివాలయాలకు, గ్రామ సచివాలయాలు కానీ లేదా వార్డు సచివాలయాలు ఎక్కడైతే కట్టారో అది కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కట్టారు. ఈరోజు గ్రామాల్లో రోడ్లు వేస్తా ఉన్నారు. గ్రామాల్లో రోడ్లు వేస్తామంటే మందని చెప్పుకోవడానికి లేదు, గ్రామాల్లోనే చెప్పుకుంటా ఉన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం నిధులతో వస్తున్నటువంటి గ్రామ సడక యోజన నుంచి రోడ్లు వేస్తా ఉన్నారని ప్రజలకు అర్థమైంది. వీళ్ళు రకరకాల పథకాలని జగనన్న పేరుతో చెప్పుకున్నవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలని మేము ప్రచారం చేస్తాము, మేము చెప్పుకుంటా ఉన్నాము. ఇప్పుడు ప్రజలకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే నేరుగా వచ్చి అకౌంట్ లో పడతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకం అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు అకౌంట్ లో పడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుస్తా ఉన్నాయి. పోనీ గ్రామాలను వదిలిపెట్టేసి పట్టణాల్లో తిరుగుదామా అంటే ఆ పరిస్థితి కూడా లేదు. ఉద్యోగస్తులంతా కూడా రోజు ఏదో ఒక రకమైన సమస్యతో ఇంత ఈ మొన్నటిదాకా ఉద్యమాలు నడిపిన వాళ్ళు ఈరోజు ఉద్యోగ సంఘాలు ఇంకా తీవ్రమైన నిరాశతో ఉన్నారు. ఉపాధ్యాయ సంఘాలు అయితే ఇప్పటికి కూడా మేము ఎప్పుడెప్పుడు స్ట్రైక్ వెళ్తామా అని ఆలోచన చేస్తున్నారు, కానీ వాళ్ళు భయపడి ఊరుకుంటున్నారో మరి ఏమవుతుందో తెలియని పరిస్థితి. మరి అంగన్వాడీ టీచర్లు అయితేనేమి, లేకపోతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, ఇది ఎవరికైతే మీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి అందరికి మేము మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకుంటామన్నారో వాళ్ళందరూ కూడా స్ట్రైక్ చేసే పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి ఎవరిని కలిస్తే ఏమవుతుందో అనే భయం ఇప్పుడు ఎమ్మెల్యేల్లో కనిపిస్తా ఉంది. నిజంగా మనమంతా చూడాల్సి ఉంది. ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, మనం అందరూ కూడా మేము వేచి చూస్తా ఉన్నాం. ఏమేమి హామీలు ఇచ్చి వీళ్ళు అధికారంలోకి వచ్చారు, ఏమీ చేయకుండా ప్రజల ముందుకు ఎలా వస్తారు అని చాలా గొప్పగా మొన్న చెప్తా ఉన్నాను. నవరత్నాలు మేము బ్రహ్మాండంగా తీర్చేసామంటే నవరత్నాలు అద్భుతంగా చేశాము. అందువల్ల ఈ విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళి ఒక లేఖ ద్వారా ఇవ్వండి ప్రతి ఇంటికి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినట్టుగా మనం పత్రికల్లో చూస్తా ఉన్నాం. ఈ నవరత్నాలం అన్నది పెద్ద బూటకం అని, నవరత్నాల్లో ఏ ఒక్క రత్నము కూడా అమలు కాలేదని నేను గట్టిగా మాత్రం చెప్పగలుగుతాను. ఇప్పుడు మొన్నంత ఎందుకండి, మేము ఆరోపణలు చేయడం కాదు. సాక్షాత్తు మొన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లోనే చాలా స్పష్టంగా ఈ నవరత్నాల గురించి చాలా చక్కగా చెప్పారు. మొదటి రత్నం ఇళ్ళు అన్నారు. గత 3 సంవత్సరాలుగా ఇళ్ళు ఎవరికి ఇవ్వలేదని మనకు అందరికీ తెలిస్తే వాళ్ళు బడ్జెట్ లో కూడా ఆర్థిక మంత్రి ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం, పేదల కోసం ఖర్చు పెట్టలేదు అని వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అందుకే రెండవది జలయజ్ఞం, ఇంకోగా వాళ్ళ నవరత్నం. జలయజ్ఞం కోసం అసలు మనం వెంపర్లాడుతా ఉన్నాం. రాయలసీమలో ఉన్నటువంటి తాగునీటి, సాగునీటి పథకాలు ఏవి కూడా అమలు కాలేదు. తీవ్రమైన అన్యాయం జరిగింది. మీరు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. రాష్ట్రంలో ఏదైనా జలయజ్ఞం పేరు మీద ఏదైనా ప్రాజెక్టు కడుతున్నారు అంటే ఏకైక ప్రాజెక్టు అది పోలవరం ప్రాజెక్టు, దానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం జలయజ్ఞం పేరు మీద 1 రూపాయి ఈరోజు ఖర్చు పెట్టలేదు అని అందరికీ తెలుసు. రాయలసీమ ప్రాజెక్టులో జరుగుతున్న అన్యాయాలు దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ 19వ తారీఖున మేము కడపలో పెద్ద బహిరంగ సభ జరుపుతున్న రాయలసీమ రణభేరి పేరుతో మేము నినదించబోతా ఉన్నాం. రాయలసీమ ప్రజల్ని, రాయలసీమ రైతుల్ని అప్రమత్తం చేసే పనిలో ఉన్నాం. ఇక మద్యపాన నిషేధం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మద్యపాన నిషేధం గురించి గత సంవత్సరం వాళ్ళ బడ్జెట్ లో చెప్పినవే ఇవన్నీ కూడా.
గత సంవత్సరంలో వచ్చిన ఆదాయం కంటే ఈ సంవత్సరం ఎక్కువ ఆదాయాన్ని సంపాదించాలని లక్ష్యం పెట్టుకుని పనిచేస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మరి మద్యపాన నిషేధం ఎప్పుడు చేస్తారో, ఎన్ని దశల్లో చేస్తారో ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. మన రైతు భరోసా కేంద్ర సగం, రైతు భరోసా నవరత్నంలో సగం డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇలా అంతెందుకు ఈ ఆరోగ్యశ్రీ అన్నారు, ఆరోగ్యశ్రీలో 60% డబ్బులు కేంద్ర ప్రభుత్వం వస్తుంది. ఈ రకంగా ఏ రత్నాన్ని చూసినా సరే నవరత్నాలన్నీ కూడా పూర్తిగా నీరు గారిపోయినాయి. ఏదన్నా నవరత్నం జరుగుతూ ఉందంటే కేంద్రం ఇచ్చిన రత్నాలే తప్ప రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన రత్నాలు కానే కాదని తేటతెల్లమైంది మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో. మరి ఇవన్నీ ప్రజలు చూడకుండా ఎందుకు ఉంటారు, ప్రశ్నించకుండా ఎందుకు ఉంటారు? మళ్ళీ నవరత్నాలు మేము ఎందరికి ఇచ్చామని చెప్పి ప్రజల్లోకి వెళ్తారా? వెళ్తే ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు? తరిమి తరిమి కొడతారు, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడికి వెళ్తే అక్కడ తరిమి తరిమి కొట్టే పరిస్థితి ఉంది. అంతేదో మనమే చూస్తాను, ఇసుక సంబంధించిన సమస్యలు చూసాం. ఇసుకని ఏ విధంగా ఆకాశానికి, మొన్న కర్నూలు పార్లమెంటుకు నేను పోటీ చేశానండి, మొన్న గ్రామాల్లో తిరుగుతా ఉన్నా. నేను ఒక గ్రామానికి వెళ్తే ఒక ఇసుక రీచ్ దగ్గర ఒక పెద్ద పెద్ద లారీలు 100,000 రూపాయలు ఖరీదు అవుతాయి. మన హైదరాబాద్ పోతే, బెంగళూరు పోతే ఒక లారీ 1,00,000 రూపాయలు అమ్ముడుపోతుంది. అటువంటి లారీ 200 లారీలు ఆ ఒక్క రోజులో నేను చూశాను. ఆ ఇసుక రీచ్ లోంచి బయటకు వెళ్తాం, దేనికి లెక్క పక్క లేదు, దేనికి ఒక పేపర్ లేదు, దేనికి ఒక లైసెన్స్ లేదు, ఏమి లేదు. ఇవన్నీ కూడా అక్కడ ఎమ్మెల్యేలు, అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుసు దోసుకుంటా ఉన్నాను. అక్కడ ఉన్న గ్రామస్తులతో నేను మాట్లాడుతా ఉన్నాను, అయ్యా ఈ ఇసుకంతా కూడా మీ గ్రామానికి సంబంధించిన ఆస్తి అయ్యా, ఇది మీ డబ్బుల్ని తీసుకెళ్లి ఒక్కొక్క లారీ 1,00,000 రూపాయలు చెప్పనంటే 200 లారీ పోయినాయి ఈరోజు. అంటే 2 కోట్ల రూపాయలు ఒక్క రోజుకి ఇక్కడ వ్యాపారం పేరుతో తీసుకెళ్లిపోతా ఉన్నారు ఇసుకలన్నీ కూడా. ఇంత డబ్బులు మీ గ్రామాల నుంచి దోచేస్తామంటే మీరు ఎందుకు అడ్డం పడరంటే, అడ్డం పడితే తొక్కిచేస్తారు సార్ మమ్మల్ని ఏం చెప్తున్నారు ఆ గ్రామస్తులందరూ కూడా. అంత దారుణమైన పరిస్థితి, ప్రజలు ఇవన్నీ చూస్తూ ఊరుకోరా? రేపు ప్రజలు, ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఓటు కోసం జనాల దగ్గరికి వెళ్తే వాళ్ళు కాలర్ పట్టుకుని అడగకుండా ఉంటారా? అడగకపోయి ఉండొచ్చు భయపడి కానీ, లేదా కేసులు పెడతారనే భయంతో, లేదా ఇంకేదన్నా దౌర్జన్యాలు చేస్తారని అనే భయంతో ఉండవచ్చేమో. కానీ రేపు ఎన్నికలు వచ్చే సమయానికి ఈ భయం అంతా పోతుంది కదా, ఆ రోజు పరిస్థితులు ఏమిటో చూడాలన్న క్యూరియాసిటీ ఈరోజు డెఫినెట్ గా అందరిలో ఉంది. ఏ మొహం పెట్టుకుని వస్తారో, వీళ్ళు రావాల్సి ఉందని మాత్రం గట్టిగా నేను వస్తాను. వాళ్ళు ప్రజాక్షేత్రంలోకి వస్తేనే ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ వాళ్ళు నిలదీసే అవకాశం వస్తుంది. వాళ్ళు చేసిన అక్రమాలు, వాళ్ళు చేసినటువంటి అవినీతి, వాళ్ళు ప్రజలకి ఇచ్చిన తప్పుడు వాగ్దానాలని నిరూపించే అవకాశం ఈరోజు డెఫినెట్ గా ప్రజలకు ఉంటుందనే విషయాన్ని మాత్రం గట్టిగా చెప్తాను. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత రామకృష్ణ గారు మాట్లాడతారు. అంటే ఇన్నేళ్ళు మీరు రాలేదు, ముఖ్యమంత్రి చెప్తే తప్ప మీరు రారా అంటూ నిరసన, నీటి సమస్యలు.